हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पदानशृण्वनुभिस्सीदसादनं श्रीमहागणाधिपतये नमो नमः प्रणोदेवी सरस्वती वाजेभिर्वाजनीवती धीनामभित्रियवतु श्रीमहासरस्वत्यै नमो नमः आदित्याय च सोमाय मङ्गलाय बुधाय च गुरुशुक्रशनेभ्यश्च राघवे केतवे नमः प्रेक्षकुलघुशुभोदयम् ఈరోజు ఫిబ్రవరి ఇరవై ఏడో తేదీ రోజున పంచాంగ రుద్దాం స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ శార్వరి నామ సంవత్సరం ఉత్తరాయణం శేషువు మాఘమాసం పౌర్ణిమ పగలు రెండు గంటల ఇరవై ఒక్క నిమిషాల వరకు ఉంది మఘానక్షత్రం ఉదయం పదకొండు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు ఉంది వర్జన్ రాత్రి ఏడు గంటల నలభై ఒక్క నిమిషాల నుంచి తొమ్మిది గంటల పద్నాలుగు నిమిషాల వరకు ఉంది అమృత ఘడియలు రాత్రి తెల్లవారితే ఆదివారం ఐదు గంటల ఒక్క నిమిషాలకు ప్రారంభమవుతున్నాయి ఈ రోజున సిజేరియన్ ఆపరేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి సాయంత్రం ఆరు గంటలకు సమయం అనుకూలంగా ఉంది ఉదయం పూట కూడా ఎనిమిదిన్నరకు సమయం అనుకూలంగా ఉంది ఆ రేపటి రోజున కూడా సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఉదయం ఎనిమిదిన్నరకు మళ్ళీ సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాలకి సమయం అనుకూలంగా ఉంది విజయవాడకు ఈ రోజున ఉదయం ఆరు గంటల ఇరవై నాలుగు నిమిషాలకి శుభ సమయం సూర్యాస్తమయం ఆరు గంటల ఇరవై నాలుగు ఇరవై నాలుగు నిమిషాలకి సూర్యోదయం సాయంత్రం ఆరు గంటల రెండు నిమిషాలకి సూర్యాస్తమయం పగలు పన్నెండు గంటలకి శుభ సమయం నడుస్తోంది అలాగే మరి ఇక గ్రహచారం చూస్తే ఈ రోజున రాహు ఇద్దరు కూడా వృషభంలో ఉన్నారు చంద్రుడు సింహంలో ఉన్నారు కేతువు వృశ్చికంలో ఉన్నాడు రవి శుక్ర కుంభంలో శని బుధ గురువులు మకరంలో ఉన్నారు ఇది ఈనాటి గ్రహచారం మాఘ పౌర్ణిమ చాలా విశేషమైన రోజు మనకి భారతీయ సంస్కృతిలో మాఘ పౌర్ణిమకి చాలా విశేషమైన స్థానం ఎందుకు కల్పించారంటే సముద్ర స్నానం చేయడం అనేది ప్రతిరోజు చేయకూడదు కొన్ని కొన్ని రోజుల్లో మాత్రమే చేయాలి సముద్రాన్ని సేవించడం ఎందుకంటే అందరూ నదులు కూడా స్త్రీమూర్తులు వీళ్ళందరూ వెళ్ళి అక్కడ పురుషుడైనటువంటి సముద్రంలో చేరుతారు ఇంకా ఈ నదులు వచ్చి సముద్రం కలిసే చోట ఇంకా చాలా విశేషంగా చెప్తూ ఉంటారు సముద్ర తీరం కాని వాళ్ళు సముద్ర తీరవాసులు కాని వాళ్ళు రోజు కూడా సముద్రంలో స్నానం చేయకూడదు సముద్ర తీరవాసులు కూడా రోజు స్నానం చేయకూడదు ఇది వృత్తిరీత్యా సముద్రం మీద బతికే వాళ్ళు పొరపాటును సముద్రం స్నానం చేస్తే చేస్తూ ఉంటారు తర్వాత విషయం ఈ పౌర్ణమి నాడు తప్పనిసరిగా మరి సముద్ర స్నానం చేయాలి చేయలేని వాళ్ళు దగ్గరలో ఉన్న జీవన దగ్గర స్నానం చేయాలి చేసి దానం తర్పణం ఇవన్నీ కూడా చెప్పుకుంటూ వచ్చారు సముద్ర స్నాన విధి విశేషంగా ఉంది దానికి సంబంధించిన పూజా పునస్కారాలు ఉంటూ ఉంటాయి మాఘ పౌర్ణమికి నోము వ్రతం అలాగే మరి మాఘ పౌర్ణమికి ఇక్కడ సముద్ర స్నానం ఇవన్నీ కూడా కలిపి విశేషాలు చెప్పుకుంటూ వచ్చారు ఇటువంటి గొప్పదైనటువంటి మాఘ పౌర్ణమి నాడు ఉదయకాల సంబంధంగా ఇక్కడ ఉన్నటువంటి రోజున ఎవరైతే సముద్ర స్నానం లేదా నదీ స్నానం చేస్తారో వాళ్ళకి విశేషణ ఫలితాలు పుణ్య ఫలితాలు వస్తాయి ఫలితాలు ఫలితాలంటే సముద్ర స్నానం చేసి వచ్చాం కాబట్టి మనకి ఇంటికి రాకుండా ఐశ్వర్యం కలిసి రావాలి ఆరోగ్య సిద్ధి కలవాలి ఇవన్నీ కాదు వాళ్ళకి సత్ఫలితాలు ఉంటాయి కొన్ని కొన్ని దుష్ఫలితాలు దూరం అవుతాయి ఏ నెలగా నెల ఒక నక్షత్రానికి దగ్గరలో ఆ పౌర్ణమి వస్తుంది కాబట్టి దాన్ని ఆశీర్వదించుకుని ఆ పేరు వచ్చింది ఆ మాసానికి విశాఖ నక్షత్రానికి దగ్గరలో పౌర్ణమి వచ్చే రోజున వైశాఖ మాసం అని చిత్తానక్షత్రానికి దగ్గరలో పూర్ణం వచ్చే రోజున చైత్రమాసం అని అలాగే మహానక్షత్రానికి దగ్గరలో పౌర్ణమి వచ్చే రోజున నక్షత్రం అని చెప్పారు ఒకవేళ అనుకూలవశాత్తు మఘానక్షత్రమే పౌర్ణిమ ఘడియలతో కనుక కూడుకుని ఉంటే అది గొప్ప విశేషమే చాలా గొప్ప విశేషం ఇవాళ అట్లాంటి గొప్ప విశేషం అందుకోసం మహామాఘి అంటారు దీన్ని తప్పనిసరిగా స్నానం చేయాలి స్నానం అంటే ఇంట్లో కాదు నదిలో లేదా సముద్రంలో విశేషంగా సముద్ర స్నానం చేస్తే అది చాలా గొప్ప విశేషం దానం చాలా ఎక్కువ ఫలితాన్ని ఇస్తుందని అని చెప్పుకుంటూ వస్తారు అటువంటి గొప్పదైనటువంటి ఒక రోజున ఎవరైతే మరి మన సముద్ర స్నానం చేసి ఆ దానాలు తర్పణాలు చేస్తారు వాళ్ళందరికీ కూడా అఖండమైనటువంటి పుణ్యం లభిస్తుంది అనేది భారతీయ సంస్కృతి మళ్ళీ ఇది ఏమైనా సైన్స్ అని అడగండి కొన్ని నిరూపించలేని ఉంటాయి సైన్స్లో ఇవన్నీ కూడా భారతీయ సంస్కృతి వాళ్ళందరికీ కూడా మత సంబంధమైనటువంటి అంశంగా ప్రస్తావన చేసుకొచ్చారు అటువంటి గొప్పదైనటువంటి మాఘమాసాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకుని చక్కగా దైవారాధన సముద్ర స్నానం అన్నీ చేయండి ఇంకా చాలా విశేషాలను సమయం లఘుసమయంగా ఇక్కడ మనకి అందువల్ల ఇంతవరకు చెప్పుకున్నాం మీరు మిగతా విశేషాలను మీ గురువుల ద్వారా తెలుసుకోండి మేషరాశి మేషరాశి వాళ్ళకి ఈరోజున నూతనోత్సాహంతో ముందుకు వెళ్ళిపోయే లక్షణాలు ఉంటూ ఉంటాయి దైనందిన కార్యక్రమాలు బాగుంటాయి కుటుంబ వ్యవహారాలు బాగుంటాయి ఉద్యోగ వ్యాపార ఆర్థిక ఆరోగ్య విషయాలని బాగుంటాయి కొన్ని సందర్భాల్లో గతం నుంచి ఆరోగ్య సమస్యలు ఉన్నటువంటి మేషరాశి వాళ్ళకి వాళ్ళకి కొంచెం దేహంలో బలహీనత ఎక్కువగా ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది అయితే ఎటువంటి ఇబ్బందులు లేకుండానే జీవితం గడిచిపోయే అవకాశం ఉంటుంది వృషభ రాశి భయాందోళనలు బాగా పెరుగుతాయి లగ్నరాహువుకే అసలు భయాందోళనని సృష్టించే లక్షణాలున్నాయి చతుర్థ చంద్రుడు కూడా భయం ఆందోళన క్రియేట్ చేసి పనులు మధ్యస్థంగా వదిలిచ్చే లక్షణాలు ఉంటూ ఉంటాయి మరి కుటుంబ విషయాల్లో ఉద్యోగ విషయాల్లో ఆర్థిక వ్యాపార విషయాల్లో ఆరోగ్య విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి వృషభ రాశి వాళ్ళ యొక్క గోచారం భాగ్యరాజ్య లాభస్థాన భాగ్యరాజ్యస్థానాల ఐదు గ్రహాలు ఉన్నాయని చెప్పినప్పటికీ కూడా మరి జన్మరాహు కుజులు కేతుల యొక్క సంచార ప్రభావమే బాగా ఇబ్బందికరంగా సూచన చేస్తూ ఉంటుంది ఆర్థిక ఆరోగ్య విషయాలు నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు విదేశీ నివాస ప్రాణ ప్రయత్నాలు ఇవన్నీ కూడా కొంచెం ప్రత్యేకమైన శ్రద్ధతో నడుపుకోవాల్సిన అవసరం ఉంది ఎవరి వ్యవహారాల్లో చేసుకోవద్దు మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళితే చాలా మటుకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది మిథున రాశి రాహు కుజులు వ్యయంలో ఉన్నారు ఇది ఒక ఇబ్బందికరమైన ఘటన అలాగే ఈ మిథున రాశి వాళ్ళకి మరి రాహు కుజులు వ్యయంలో ఉండడమే కాకుండా మిథున రాశి వాళ్ళ విషయానికి వచ్చేసరికి రాహు కుజులతో పాటు ఇక్కడ అష్టమంలో ఉన్నటువంటి మూడు గ్రహాలు కూడా ఇబ్బందికరానికి సృష్టించే గ్రహాలు కాబట్టి ఈ రాహు పూజ శని ఈ గురువు వీళ్ళందరూ యొక్క సంచారం బాధపెట్టి మిథున రాశి వాళ్ళు ఇవాళ రోజు నాకు చాలా జాగ్రత్తలు పడించాలి ఇక్కడే కదా అని కొద్ది రోజుల పాటు మిథున రాశి వాళ్ళు జాగ్రత్తలతో ఉండాల్సింది మానసిక వ్యవస్థ కొంచెం జాగ్రత్తగా లేని స్థితిలో మీరు కొంచెం సమస్యలు కూడా పొందేసుకునే అవకాశం ఉంది ప్రత్యేకమైన శ్రద్ధతో జీవనం చేయమని చెప్పి సూచిస్తున్నాం ఇవాళ రోజున కూడా మీకు గ్రహచారం అనుకూలం తక్కువగా ఉంది అందువలన ఎవరి వ్యవహారాలు కలుగు చేసుకోకుండా ముందుకు వెళ్తే ఉత్తమంగా ఉంటుంది కర్కాటక రాశి దైనంది కార్యక్రమాలు బాగుంటాయి వాళ్ళ కుటుంబ వ్యవహారాల్లో మంచి ఫలితాలు ఉంటాయి సునిశ్చితంగా పరిశీలించి ఈ పని చేయొచ్చు ఈ పని చేయకూడదు అనేటువంటి బుద్ధి వికాసాన్ని ప్రదర్శిస్తూ మీరు చక్కగా మంచి పనులు చేసుకుంటూ ముందుకు వెళ్తారు దైనందిన కార్యక్రమాలు బాగుంటాయి కుటుంబ విషయాలు బాగుంటాయి నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా సత్ఫలితాలు పొందే అవకాశం ఉంది ఈ రోజున కొత్త కొత్త ప్రణాళికలు చేయడానికి మీ బుద్ధి వికాసం బాగా పనిచేస్తుంది అందరితోనూ స్నేహపూర్వకంగా అందరితోనూ పని చేయించుకుంటూ మీరు అందరికీ సహకారం చేస్తూ మీరు రోజున మంచి జీవితం గడుపుతారు ఎటువంటి సమస్యలు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది సింహరాశి ఈ సింహరాశి వాళ్ళకి దశమంలో కుజురాహులు ఉన్నారు ఈ దశమ కుజురాహుల యొక్క సంచారం కొంచెం ఇబ్బందికరమే అని చెప్పుకోవాలి అయితే వాళ్ళు ఉద్యోగంలో బాగా తిరిగే లక్షణాలు ఇస్తారు రవి శుక్రులు అంతే ఇక్కడ జన్మంలో చంద్రుడు చేరి షష్టంలో శనివైన కారణంగా అటువంటి సమస్యలని తెలివిగా దాటే లక్షణాలు కూడా వస్తూ ఉంటాయి కాబట్టి వాళ్ళ సమస్య ఉత్పత్తి అవుతుంది తెలివిగా దాడతారు ప్రధానంగా మీరు ఆర్థిక లావాదేవీల్లో ఎటువంటి కమిట్స్మెంట్స్కి దగ్గర అవ్వద్దని చెప్పి సూచిస్తున్నాం ఎవరి వ్యవహారాల్లో ఎక్కువగా కలగజేసుకోవద్దని చెప్పి ప్రత్యేకంగా సూచిస్తున్నాం మీ పనులు మీరు స్వయంగా చేసుకుంటే ముందుకు వెళ్తే చాలా ఉత్తమంగా ఉంటుందని చెప్పి సూచిస్తున్నాం అందరితోనూ స్నేహపూర్వకంగా ఉండండి కొంచెం జాగ్రత్త పాటించండి ప్రతి పనికి కూడా ఓర్పు నేర్పు ప్రదర్శించండి తద్వారా మీకు ఎన్నో విజయాలు సాధించుకునే అవకాశం వస్తుంది కన్యారాశి వ్యయంలోకి అక్కడ చంద్రుడు చేరున్నాడు ఆయన ఖర్చులు బాగా పెట్టిస్తాడు కలహాలు బాగా తీసుకొస్తూ ఉంటాడు నవమంలో ఉన్నటువంటి కుజుడికి కూడా రోజువారీ డైలీ యాక్టివిటీస్ అన్నీ కూడా సమయ పాలన లేకుండా నడిపించే లక్షణాలు తీసుకొస్తూ ఉండే లక్షణాలు ఉన్నాయి అలాగే శారీరకంగా శరీరం ఎండిపోయినటువంటి పరిస్థితి తీసుకొస్తున్నాడు అంటే కృషించేటువంటి పరిస్థితి నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలు విదేశీ నివాస ప్రభావం ప్రయత్నాలు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కోర్టు వ్యవహారాలు రుణ వ్యవహారాలు అన్నీ కూడా కొంచెం ఇబ్బందికరంగానే ఉంటాయి కాబట్టి ప్రత్యేకమైన జాగ్రత్తలతో వెళ్ళమని చెప్పి సూచిస్తున్నాం ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలవజేసుకోవద్దని చెప్పి ప్రత్యేకమైన సూచన చేస్తున్నాం మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి అలాగే నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు కూడా ప్రత్యేకమైన శ్రద్ధతో జాగ్రత్తతో కాలక్షేపం చేయాలని చెప్పి సూచిస్తున్నాం తులారాశి దైనందిన కార్యక్రమాలు కుటుంబ విషయాలు ఉద్యోగ వ్యాపార విషయాలు అన్నీ కూడా ఈరోజున కొంచెం ప్రత్యేక శ్రద్ధ కనబరిస్తే లాభదాయకంగా ఉంటాయి యోగించే గ్రహాలు అవయోగం చేసే గ్రహాలు సమతూకంగా ఉన్నాయి వాళ్ళ కాబట్టి వాళ్ళ మీకు తులారాశి వాళ్ళకి కార్యలాభం చేకూరాలంటే మీ ప్రవర్తనం కరెక్ట్గా ఉండాలి ఓర్పు బాగా ఉండాలి కార్యం చికాకులను కలిగిస్తుందంటే మీ ప్రవర్తన సరిగ్గా లేకపోతే వస్తూ ఉంటుంది ఈ నేపథ్యంలో ఎన్నో జాగ్రత్తలు పాటిస్తే తద్వారా మీకు లాభాలు వచ్చే అవకాశం ఉందన్న విషయాన్ని గమనించుకోవాలి విదేశీ నివాస ప్రయత్నాలు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కోర్టు వ్యవహారాలు రుణ వ్యవహారాల్లో కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధతో జాగ్రత్తతో కాలక్షేపం చేయమని చెప్పేసి సూచిస్తూ ఉన్నాం వృష్టికి రాశి మీ పనులు మీరు స్వయంగా చూసుకోవడం మంచిది దైనందిన కార్యక్రమాలు కుటుంబ విషయాల్లో ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది ఆర్థిక ఆరోగ్య విషయాలు ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా ప్రత్యేకం శ్రద్ధ జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది విదేశీ నివాస ప్రాణం ప్రయత్నాలు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కోర్టు వ్యవహారాలు రుణ వ్యవహారాలు కూడా ఈ రోజున మీరు తీసుకున్న జాతరను బట్టి మీకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది సహజంగా వృశ్చిక రాశి వాళ్ళకి రాహు కేతు అర్ధాష్టమ అర్ధాష్టమరవి మళ్ళీ తృతీయంలో గురువు ఇవన్నీ కూడా అనుకూలించే గ్రహాలు కాకపోయినా శుక్ర బుధ సంచారం అలాగే చంద్ర సంచారం దృష్టిలో పెట్టుకుని మీరు కొంచెం జాగ్రత్తలు తెలివిదాటలు ప్రదర్శిస్తే సమస్యలన్నీ దాటుకుంటూ ముందుకు వెళ్లే అవకాశం ఉంది అనేటువంటి అంశాన్ని చెప్పవలసిన గ్రహచారమే ఇవాళ నడుస్తోంది ధనురాశి గ్రహచారం బాగుందండి ఇంకా ఇక్కడి నుంచి రాబోయే కాలం ఇంకా బాగుంటుంది కాబట్టి అధైర్యపడకుండా కొత్త ప్రయత్నాలు చేయకుండా పాత సమస్యలు తీర్చుకోవడం రోజువారీ కార్యక్రమాలు చేసుకోవడం వాటి మీద దృష్టి పెడితే బాగుంటుంది దైనందిన కార్యక్రమాలు బాగుంటాయి కుటుంబ విషయాలు బాగుంటాయి ఉద్యోగ వ్యాపార ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి విదేశీ నివాస ప్రాణ ప్రయత్నాలు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కోర్టు వ్యవహారాలు రుణ వ్యవహారాల్లో కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది మకర రాశి వాళ్ళు ఈరోజున అన్ని కార్యక్రమాలని కూడా కొంచెం సున్నిశ్చితంగా పరిశీలిస్తూ ముందుకు వెళ్ళాలి అష్టమ చంద్రుడు పెద్ద ఇబ్బంది పెట్టడు పంచమంలో రాహు కుజులతో ఇబ్బందులు రావు శుక్రుడు అనుకూలిస్తూ ఉంటాడు అలాగే మరి రవి కూడా తటస్థంగా ఉంటాడు శనితోనే ఇబ్బందికరమైనటువంటి ఘటనలు ఉంటాయి కాబట్టి పనులు ఆలస్యం అవుతాయి కొంచెం చికాకులు పడే అవకాశం వస్తుంది కానీ మొత్తం మీద అనుకూల స్థితి బాగా ఉంటుంది ఆర్థిక ప్రణాళికలు ఆరోగ్య విషయాలు ఉద్యోగ వ్యాపార విషయాలు ఇవన్నీ కూడా కొంచెం ప్రత్యేకంగా జాగ్రత్తతో నడుపుకుంటే సానుకూల స్థితినిస్తూ ఉంటాయి అన్ని విధాల లాభదాయకమైన ఫలితాలను పొందే అవకాశం వస్తుంది కుంభరాశి కుంభరాశి వాళ్ళకి ఈరోజున అన్ని విధాల మంచి ఫలితాలు ఉంటాయి దైనందిన కార్యక్రమాలు బాగుంటాయి కుటుంబ విషయాలు బాగుంటాయి ఉద్యోగ వ్యాపార విషయాలు ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా సత్ఫలితాలు ఉంటాయి విదేశీ నివాస ప్రయత్నాలు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కోర్టు వ్యవహారాలు రుణ వ్యవహారాల్లో కూడా మీరు చాలా చక్కటి ఫలితాలు పొందుతారు అలాగే మరి దైనందిన కార్యక్రమాలు కుటుంబ విషయాలు ఇవన్నీ కూడా మంచి ఫలితాలు ఇస్తూ ఉంటాయి నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలు కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది మీనరాశి అన్ని విధాలా సత్ఫలితాలు పొందారు దైనందిన కార్యక్రమాల్లో మంచి ఫలితాలు ఉంటాయి కుటుంబ విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా మంచి ఫలితాలు ఉంటాయి ఈ రోజున చాలా అభివృద్ధి పదంలో ముందుకు వెళ్లే అవకాశం వస్తుంది అన్ని విధాల సుఖశాంతులు పొందే అవకాశం ఉంది స్వస్యపజాభ్య పరిపాలయంతా హయన మార్గేన మహేన్మహేషా ગોબ્રાહ્મણે શુભમસ્ત નિસ્મસ્તા સુખનો ઓ દત્સત